జగద్గిరిగుట్టలో దారుణం జరిగింది. మధ్యమతలో స్నేహితులు గొడవ పడ్డారు. మాటామాట పెరగడంతో నదీమ్ అనే యువకుని హత్య చేశారు. జగద్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో గత 3 నెలల్లో 3 హత్యలు జరిగాయి. ఈ ప్రాంతంలో తిరిగే ఆకతాయి మద్యం సేవించే వారు రోజు ఏదో ఒక రగడ సృష్టిస్తూనే ఉన్నారని స్థానికులు వాపోతున్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా పోలీసులు గట్టి నిఘా నిర్వహించి నేరాలు జరగకుండా చర్య తీసుకోవాలని కోరుతున్నారు. కడప నగరంలోని బెల్లం మండి వీధిలో అమ్మవారి ఊరేగింపులో అపశృతి చోటు చేసుకుంది. ఊరేగింపులో అమ్మవారి రథానికి విద్యుత్ వైర్లు తగిలి భక్తులకు గాయాలయ్యాయి. దీంతో ఇద్దరు పరిస్థితి విషమంగా మారడంతో వారిని కడప రిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలతల గ్రామానికి చెందిన నరసింహ అనే వ్యక్తి రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కరెంట్ షాక్ తగిలి మరికొంతమంది భక్తులకు గాయాలయ్యాయి. వారిని సైతం రిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.